చిత్తూరు జిల్లా పెనమూరు మండలం పరిధిలో నివసిస్తున్న భవ్యశ్రీ బాలిక మృతికి కారకులైన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ యాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలో ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ఆర్ యాదవ్ మాట్లాడుతూ, ఈ నెల 17వ తేదీ ఆదివారం సాయంత్రం భవ్యశ్రీ మిస్ అయిందని వెంటనే పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారని తెలిపారు. నిర్లక్ష్య ధోరణితో పోలీసులు వ్యవహరించడంతో భవ్య హత్యకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద వర్గాలకు చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు. వినాయక చవితి నిమజ్జనం రోజున బావిలో గణేష్ విగ్రహం వేసిన సమయంలో శవం బయటపడడం జరిగిందని తెలిపారు. భవ్యశ్రీ హత్య వెనుక రాజకీయ హస్తం ఉన్నదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఒక అమ్మాయి తిరుగుతూ ఉన్నది. గత 4 రోజుల తర్వాత బావిలో చనిపోవడం కూడా జరిగింది. కారణము పవిత్రమైన, ప్రతి ఒక్కరు పవిత్రంగా వాడే ప్రేమ అనే పదాన్ని అని ఓ అమ్మాయిని ప్రేమించి మోసం చేసి తీసుకొనిళ్ళి ఓ 4 వ్యక్తులు దారుణంగా మహిళని అవమానించే క్రమంలో గుండు కొట్టి కళ్ళు పీకేసి బావిలో వేయడం చంపేయడం జరిగింది. దీనికోసము ఇదివరకు తెలంగాణలో ప్రాంతంలో ఒక అమ్మాయికి ఇదే విధంగా ఘోరంగా జరిగితే ఎన్కౌంటర్ అనేది చేశారు. మన ప్రభుత్వం కూడా సరైన న్యాయం చేయాలని వాళ్ళని కఠినంగా ఇలాంటివి ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే ఎన్కౌంటర్ చేయాలనేసి యువత ద్వారలో మేమందరం కూడా ఈరోజు క్యాండిల్ నిరసన తెలియజేశాము. అయినా మనము బీహార్లో చూసినాము, ఉత్తరప్రదేశ్లో చూస్తాము ఇలాంటి న్యూస్. మన చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిగా ఇంత ఘోరంగా తయారైందంటే కఠినంగా శిక్షలు అనేది కఠినంగా లేవు కాబట్టి ఈరోజు చిత్తూరు జిల్లాలో ఈ విధంగా జరిగింది. ఇది పవిత్రమైన పుణ్యక్షేత్రం అనేది, తిరుమల తిరుపతి అనేది పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇటువంటి పుణ్యక్షేత్రం ఇలాంటి జిల్లాలో ఇంత అవమానంగా అది ఒక స్త్రీకి జరగడంతో మేమంతా కూడా చాలా బాధాకరమైన సంఘటన ఇది. ఇంకొకసారి ఇది రిపీట్ కాకూడదంటే దయచేసి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని మా యూత్ అంతా కూడా ఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు క్యాండిల్ ర్యాలీ నివారణ జరిగింది. చారం జరగడం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలోనే మనందరము సిగ్గుపడే విధంగా జరిగిన విషయం. ఎందుకంటే కాలేజీ కనీసం పొద్దున్నే పెద్దలు పంపిస్తూ ఉంటారు, తిరిగి ఇంటికి వస్తుంది కదా అనేసి అని ఆలోచించే తరుణంలోనే ఇలాంటి సంఘటన జరగడం, అమ్మాయి కనబడకుండా పోవడము, ఆ అమ్మాయిని 4 రోజుల పాటు ప్రేమ పేరుతో అతి కిరాతకంగా హింసించి గుండు కొట్టి ఇలాంటి అరాచకమైన పరిస్థితిలో ఉంచి ఆ అమ్మాయిని చంపేసి బావిలో పడేయడం అనేది మన రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటిది కావాలి, చిట్ట చివరిది కావాలనేసి అని మేమందరము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు ఎప్పటికీ జరగకూడదు. గవర్నమెంట్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కానీ దీని మీద సరైన యాక్షన్ తీసుకుని ఆ 4 కూడా ఎన్కౌంటర్ చేయాలనేసి అని సాటి యువకులే అలా చేసిన అలాంటి సాటి యువకులే ఈరోజు అందరూ కూడా తిరుపతిలో ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, మాకు చెడ్డ పేరు వస్తుంది అనే విధంగా తోటి యువకులు అలాంటి వాళ్ళ యువకుల్ని పెట్టి ఈరోజు మేము ర్యాలీ చేయడం జరిగింది. మహిళలతో మీరు ఎందుకు చేయడం లేదంటే మహిళలు మహిళలకి సపోర్ట్ ఉంటారనే విధంగా కాకుండా ఈరోజు యువకుల్ని అందరూ అలాంటి చెడ్డవారే కాకుండా ఇలాంటి వారు కూడా ఉంటారు, సహాయపడే విధంగా ఉంటారనే విధంగా ఈరోజు మేము మహిళ అబ్బాయిలతో యువకులతో మేము ఇలాంటి ర్యాలీ చేస్తున్నాము. ఇది ఇంకొకసారి